డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాని శనివారం జిల్లా కలెక్టరేట్లో కలిసిన వారు భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీడబ్ల్యూఏ గౌరవ అధ్యక్షులు రమణారావు మాట్లాడుతూ జీడబ్ల్యూసీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికా నుంచి డాక్టర్ పీట్ సెవర్ట్ నేతృత్వంలోని ఆరుగురు బృందం ఇండియాకి వచ్చారని, జీడబ్ల్యూసీ ద్వారా రాష్ట్రంలో చేసే సేవా కార్యక్రమాల గురించి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరించనున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ సంస్థ ద్వారా కోవిడ్ 2 దశల్లో విపత్కర సమయాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆహారం, శానిటైజర్లు, మాస్కులు, ఇతర అవసరాలని అయినవిల్లి, కడలి, ముంగండ తదితర ప్రాంతాలకి అందించడం జరిగిందని, రాష్ట్రంలో మరిన్ని మంచినీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా ప్రజలకి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికోసం జిల్లా కలెక్టర్ని కలిశామని, జీడబ్ల్యూసీ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా నిరీక్షణ కలిగి ఉన్నామన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కలిసి అమెరికా నుంచి వచ్చిన బృందం ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి వచ్చేసిన జీడబ్ల్యూసీ బృందం జర్రిసన్ స్పాడ్జ్, కేసీ రాకోవాస్కి, థామస్ హెల్బిగ్, రిక్ సెబాస్టియన్, కేటీ సెబాస్టియన్, వైసంత్య తదితరులు పాల్గొన్నారు. For health, and we're looking forward to doing even more projects than the two that we have coming. Thank you. Mr. Savard with Global Water Consortium, and we're excited today to brief the district collector about our work in safe water in Cotterley and now Nanagatam, and we're hoping for more projects again with safe water and with health, and we're looking forward to all of our work here in the district. ఈరోజు జీడబ్ల్యూసీ ప్రాజెక్టు నుంచి యుఎస్ నుంచి ఒక టీం వచ్చారు. ఇది మన ఇండియాలో అనేక ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఏమన్నా చేయాలేమో అనేసి గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ ఇచ్చారు. అది త్వరలోనే సీఎం గారిని కలుస్తారు. కలిసిన తర్వాత దాని విధి విధానాలన్నీ కూడా మీకు మళ్ళీ మీడియా ముఖంగా అందరికి వివరిస్తాం. అలాగే మన ప్రాంతంలో కోవిడ్ 1, కోవిడ్ 2లో కూడా ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ, సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ అనేక కార్యక్రమాలు వీళ్ళు అమెరికా నుంచి మనకు సహాయం పంపించారు. ఐనవెల్లి, కడాలి, నెక్స్ట్ ముంగండ ఏరియాలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఐసోలేషన్ సెంటర్స్, ఫుడ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ శానిటైజర్, మాస్క్ అన్నీ కూడా ఆ టైంలో చేశారు. ఇంకా కూడా ఈ టైంలో ఏం కావాలి, ఇంకా మన జిల్లాలో ఏం కావాలనేది మా శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇంకా ఈ ప్రాంతం కోస్టల్ ఏరియాలో ఏమేమి కావాలో, వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ ప్రాబ్లం నుంచి ప్రజలకి ఎంతవరకు మేలు చేయగలమనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా వివరించడం జరిగింది. కొద్ది రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అన్నీ చూసుకుని, వాటర్ ఎక్కడ అవసరం ఉందని చూసి, పబ్లిక్కి ఎంతవరకు మేలు జరుగుతుందో చూసి చేయడానికి వారు సాయశక్తులు ప్రయత్నం చేస్తారని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం